ప్లస్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. హాయ్, హలో అండ్ వెల్కమ్ టు యోయో చిట్ చాట్. సో ఈ రోజు మన చిట్ చాట్ షోలో ఎవరు అనుకుంటున్నారు, గెస్ట్ చేయండి. గెస్ట్ చేయడం ఏంటండి, పిల్ల జమీందార్ మూవీ డైరెక్టర్ అశోక్ గారు వచ్చేసారు. ఎలా ఉన్నారు? పిల్ల జమీందార్ ఒక సూపర్ హిట్, అసలు ఆ మూవీ ఇప్పటికీ కూడా చూడాలి చూడాలి అనిపిస్తుంది. యు హావ్ గివెన్ సో మెనీ గుడ్ మూవీస్. ఈ రోజు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నానంటే పిల్ల జమీందార్ కదా కారణం. కాదండి, అది మీ ఐడియాస్ కూడా, మీ ఐడియాలజీ, మీ థాట్స్ అన్నీ కూడా. సో హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ కెరియర్? సినిమా కెరియరా లేకపోతే? చాలా చాలా ఉన్నాయండి తెలుసు, చాలా. యు ఆర్ ఇన్ టు మెనీ మెనీ థింగ్స్, యూఆర్ మల్టీ టాస్కర్. సో ఎలా ఎలా స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తున్నప్పుడు ఐ కేమ్ టు ఆడాళ్ళ మజాకన్ ఒక మూవీ షూటింగ్ జరుగుతుంది. సో ఆమె బేసికల్లీ క్లాసికల్ డాన్సర్ నేను. సో క్లాసికల్ డాన్స్ అంతకుముందు చేసినప్పుడు నేను ఆల్ ఓవర్ ద వరల్డ్ షోస్ చేసినాను 10th క్లాస్ లోపే. ఆ టైంలో టీ కృష్ణ గారు చూడటం జరిగింది. నన్ను చూసి నన్ను రేపటి పవర్లు, నవభారతం ఇలాంటి సినిమాలకి చైల్డ్ ఆర్టిస్ట్గా తీసుకున్నారు. సో ఐ వర్క్డ్ ఫర్ ఒక 15-18 మూవీస్ దాకా నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అలాగా తర్వాత డ్యాన్స్ ఆపే, ఐనో ఇండియన్ క్లాసికల్ 13 వెరైటీస్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్సెస్ తెలుసు నాకు. సో అక్కడ అది బ్రేక్ చేసి ఎడ్యుకేషన్ అని చెప్పి ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తున్న టైంలో ఈ మూవీ చేసినప్పుడు డైరెక్టర్ మన ముత్యాల సుబ్బయ్య గారు, ఆయన రేపటి పవర్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. సో ఏదో ఒక క్లాసికల్ ఎపిసోడ్ ఒకటి, ఒక అమ్మాయి డ్యాన్స్ నేర్పించాలన్న ఎపిసోడ్ ఒకటికి ఒక పిల్లలు కొంతమంది కావాలి. సో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని నాకు ఫోన్ చేసి, నేను అప్పుడు ఐ మీన్ ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తున్నాను ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్. సో ఆ టైంలో పిలిచారు. పిలిస్తే నాకు వచ్చాను సరదాగా. వచ్చి ఏదో ఒక 50 మెంబర్స్ కావాలంటే తెలిసిన వాళ్ళు, మా సిస్టర్ దగ్గర నేర్చుకుంటున్న పిల్లలు, అలాగే కొంతమందిని అందరినీ గ్యాదర్ చేసి లొకేషన్లో ఉంటే డికేఎస్ బాబు మాస్టర్ వచ్చారు. ఇట్లాగా మీరు కార్డు లేని వాళ్ళ చేత కంపోజింగ్ చేస్తారు అని ఒక్క. సో దెన్ లేదండి, మాకు బాగా తెలిసిన పిల్లవాడు ఇట్లా చిన్నప్పటి నుంచి వాడు మా దగ్గర చైల్డ్ ఆర్టిస్ట్ చేశాడని చెప్పినంటే ఏం చేస్తారో చూపించాడని చెప్పినాను. లొకేషన్లో డ్యాన్స్ అయితే వేయటం జరిగింది. తర్వాత నెంబర్ తీసుకున్నారు, వదిలేశారు. ఆఫ్టర్ సమ్ టైం, కొంతకాలం తర్వాత లాస్ట్ సెమిస్టర్లో ఉండగా ఒక ఫోన్ కాల్, మా దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్ లేరు, ఒకసారి వస్తారా. అండ్ దెన్ ఐ వెంట్ టు దేర్, ఒకసారి కంపోజింగ్ చేసేసేసి వచ్చేసాను. బాగా వచ్చింది ఆ సాంగ్ అని చెప్పిన రిపోర్ట్, వచ్చేస్తానంటే రావచ్చు అని. ఇంజనీరింగ్ డిగ్రీ వచ్చింది చేతికి. సరే, నా మొదటి నుంచి ఐ వాంట్ టు బికమ్ ఏ టెక్నీషియన్, టెక్నీషియన్ అవ్వాలని. అది నాట్ ఇన్ ద సెన్స్ లేక ఇలా అని కాదు, యాజ్ ఎదర్ కొరియోగ్రాఫర్ ఆర్ సంథింగ్, బికాజ్ ఆ స్పాన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆర్టిస్ట్గా కంటే ఆర్టిస్ట్ స్పాన్ తక్కువ, వేరే టెక్నీషియన్ స్పాన్ ఎక్కువ. సో అప్పటికి ప్రభుదేవ ఇన్స్పిరేషన్ అవి ఇవి ఉండేవి. సో రావచ్చు కదా అన్నట్టుగా అని అంటే ఓకే. మా ఫాదర్ కూడా లక్కీగా ఒక 2 ఇయర్స్ ఉంది, డిగ్రీ ఉంది కదా చేతిలో, 2 ఇయర్స్ ట్రై చేయి, లేకపోతే కనుక యుఎస్ వెళ్ళిపోవాల్సి వస్తుంది బావ దగ్గరికి. మై సిస్టర్ యూస్ విదే. సో దెన్ ఓకే అని ప్రిపేర్ అయ్యాను, బట్ వెనక్కి వెళ్ళని ఇవ్వలేదు ఇండస్ట్రీ. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ కంటిన్యూ అయ్యాను. కొరియోగ్రాఫర్ తర్వాత ఒక 8 మంత్స్ సాల్సాల్మా నేర్చుకోవడానికి లండన్ అది వెళ్ళినప్పుడు డైరెక్షన్ కోర్స్ చేయడం జరిగింది. డైరెక్షన్ కోర్స్ చేసి ఇక్కడికి వచ్చి ఐ మేడ్ సమ్ 60 డాక్యుమెంటరీస్ దాకా చేశాను నేను. వరల్డ్ డాక్యుమెంటరీస్, నాట్ లైక్ చిన్న చిన్న ఇష్యూస్ కాదు, పెద్ద ఇష్యూస్ తోటి. సో జర్మనీ ఛానల్ 9, అక్కడ ఆస్ట్రేలియా, లైక్ స్విస్లో కానివ్వండి, బెల్జియం కంట్రీకి చేశాను. ఇలాగ సో మెనీ డాక్యుమెంటరీస్ ఆ చేసే ప్రాసెస్లో ఇక్కడ ఒక అంటే సెన్సార్ బోర్డ్ నుంచి, చిల్డ్రన్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఒక స్టోరీ ఏదో లాక్ అయింది వీళ్ళకి, ఓకే, ప్రొడ్యూసర్కి ఓకే కాదు అది. సో ఆ స్టోరీ చిన్న సాల్వ్ చేస్తారా అన్నట్టు పిలిచి నాకు ఉషోదయం అని ఒక చిల్డ్రన్ ఫిల్మ్ ఒకటి స్క్రిప్ట్ ఇచ్చారు. ఐ మేడ్ ది స్క్రిప్ట్ అంటే అది ఎలాగ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయొచ్చో, సార్ట్అవుట్ చేసేస్తే అది కష్టమేమోనో, మీరే చేస్తే బెటర్ ఏమో అని చెప్పిన అదే మూవీ నా చేతికి ఇచ్చారు. అండ్ సో ఐ డిడ్ ద ఫిల్మ్, ఫస్ట్ ఫిల్మ్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్కి చేశాను. అండ్ ఐ గాట్ ద బెస్ట్ డైరెక్షన్ ఫర్ 2007, ఫస్ట్ మూవీ నాకు బంగారు నంది వచ్చింది. అండ్ దెన్ ఆ తర్వాత ఫ్లాష్ న్యూస్ అని ఒక మూవీ, తర్వాత ఆకాశ రామన్ అని రివర్స్ స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ అంటే కొంచెం ఎర్లీగా చేసేసాను అప్పటికీ. సో వెన్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్, లైక్ అట్ వాట్ ఏజ్? అట్ ది ఏజ్ ఆఫ్ 4 or 5, 6. Too early? Yes. Too early? By the time, no, not in movies.
డాన్స్ స్టేజ్ చెల్లికి డాన్స్ నేర్పించడానికి వెళ్తే కనుక అమ్మాయి సరిగ్గా చేస్తుంది కాదు, అమ్మాయిని కొడతారేమో అని నేను దూరంగా చేసి చూపిస్తున్నేవాడిని. సో ఓకే, ఈ అమ్మాయి దగ్గర ఫీజు తీసుకుంటే వాడి దగ్గర ఫీజు తీసుకోకుండా నేర్పిస్తాను చెప్పి. బికాస్ బై ద టైం అప్పటికి 50 మంది ఆడపిల్లలు ఉండేవాళ్ళు డాన్స్ నేర్చుకోవడానికి, ఒక అబ్బాయి కూడా లేడు. సో ఎవరైనా కాంబినేషన్ కావాలంటే ఒక అబ్బాయి కావాల్సి వచ్చారు, అప్పుడు పట్టుకుని లోపలేసారు. సో లైక్ దట్ నేను నా చెల్లి ఇద్దరం కలిసి నేర్చుకోవడం జరిగింది. సో అలాగా అలా మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ లో వచ్చి దెన్ యూ హావ్ కమ్ ఇన్ టు డైరెక్షన్. సో ఏదైనా ఇలా డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఏదైనా ఉండిందా మీకు ఇలా డైరెక్టర్ అవ్వక ముందు, అంటే ఎనీథింగ్ ఐ హావ్ టు డూ, హావ్ టు మేక్ అ మూవీ అనే థాట్? సినిమా పరంగా యాక్చువల్లీ నేను, మీరు నా సినిమాలన్నీ గమనించి ఉంటారు, ఫార్ములా సినిమాలు ఏమీ ఉండవు. అంటే నేను సరిగా అది నేను చెప్పిన పాయింట్ సరిగా ఎగ్జిక్యూట్ చేసి నేను మీకు జనానికి చెప్పుండకపోవచ్చేమో కానీ ఐ ట్రైడ్ ఇన్ డిఫరెంట్. నేను చెప్పాను మీకు ఆకాశ రామన్న స్క్రిప్ట్, ద ఫస్ట్ సీన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద క్లైమాక్స్. క్లైమాక్స్ నుంచి నేను సినిమా స్టార్టింగ్ ఏమవుతుందని రివర్స్లో వెళ్తుంది సినిమా. బట్ బై ద టైమ్ అప్పటికి ఒక 3-4 ఇయర్స్ ముందంటే కనుక అది కొంచెం అప్పటికి ఇంకా సో అడ్వాన్స్డ్ వెర్షన్ లాగా ఉండటం వల్ల ఇప్పుడు వస్తే అది మంచి ఫీల్. సో అలాగా అంటే యాక్చువల్ ఇంకా నేను విచిత్రంగా ఆలోచించామంటే ఇప్పుడు 25 ఇయర్స్ బ్యాక్ పుష్పక్ అని ఒక మూవీ వచ్చింది, దాంట్లో డైలాగ్సే పెట్టకూడదు అని ఒక కాన్సెప్ట్ తోటి సినిమా చేశారు అప్పుడు కమల్హాసన్ గారు సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో. నా దగ్గర అలాంటి ఒక స్క్రిప్ట్ ఉందంటే డైలాగే అవసరం రాని ఒక స్క్రిప్ట్, బట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ, అందరూ మాట్లాడగలిగే వాళ్ళే, అందరూ చేసేవాళ్ళే, బట్ డైలాగ్ అవసరపడదు స్క్రీన్ ప్లే ఓరియంట్. అలాగా తర్వాత మ్యూజిక్ మీద ఒక మంచి కాన్సెప్ట్ చేయాలని ఉంది, ఉన్నాయి ఏవో ఉన్నాయి, బట్ నాట్ ప్రతిదీ డ్రీమే. ముందు అసలు డైరెక్టర్ అవ్వడం డ్రీమ్ కదా. అండర్స్టాండ్. సో ఫస్ట్ మూవీ అనగానే మనకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా టెన్షన్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు మీ ఫస్ట్ మూవీ డి నాట్ గో దాట్ మచ్, అంటే డెంట్ టచ్ ద థింగ్ విచ్ యూ ఆర్ థింకింగ్. సో ఆ టైంలో వాట్ డిడ్ యూ ఫీల్? డిడ్ యూ ఫీల్ ఎనీథింగ్ లైక్ ఐఎమ్ గోయింగ్ డౌన్ ఆర్ ఐ కెన్ స్టిల్ ట్రై? యాక్చువల్గా ఫస్ట్ మూవీ నేను చేసింది ఉషోదయం, ఇట్స్ అది చిల్డ్రన్, అది ఐ గాట్ ద అప్రిషియేషన్. లైక్ ఒక మీరు చెప్పినట్టుగా ఫ్లాష్ న్యూస్ అనే మూవీ నాకు ప్రాపర్ రిలీజ్, చిన్న ప్రొడ్యూస్ రావడం, ప్రాపర్ రిలీజ్ లేకపోవడం, ఐ నో ద టిపికల్టీ, ఐ మీన్ టిపికల్ సిచ్యువేషన్ ఉంది. బట్ ఆ సినిమా రిలీజ్కి ముందే ప్రాపర్ కరెక్ట్గా నంది అవార్డు వచ్చింది. సో ఎఫర్ట్ అనేది మనం చేసి ఉంచితే కనుక అది ఒక 2 ఇయర్స్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చినట్టుగా మనకైతే ఆన్సర్ వస్తుంది అనేది నాకు ఆ సినిమా ప్రూవ్ చేసింది. సో నా అండ్ మోరోవర్ నేను ఐఎమ్ వెరీ క్లియర్. ఒక డాక్యుమెంటరీ ఎగ్జాంపుల్ చెప్తే, డాక్యుమెంటరీ అనేది నేను ఒక ఐడియా అనుకునే ఒక అవేర్నెస్, ఒకటి కాలచక్ర అని ఒకటి చేశారు అప్పట్లో, దళైలామా ఇండియాకి వచ్చి మన అమరావతిలో ఒక ఇది చేశారు. ఈజ్ ఇట్ ఏ బ్లాక్ మ్యాజిక్ ఆర్ ఇట్స్ ట్రెడిషనల్ థింగ్ ఆర్ సంథింగ్ ఎల్స్ అని చెప్పి ఒక బెల్జియం కంపెనీ నన్ను క్వశ్చన్ చేస్తూ మాకు దాని మీద డాక్యుమెంటరీ చేయగలరా అంటే, ఐ డిడ్ సమ్ హోంవర్క్ ఆన్ దట్ అండ్ ఒక వెళ్ళి చేసినప్పుడు ఇట్స్ మై జాబ్. నేను ఎంత బాగా దాన్ని క్లారిటీగా చెప్పగలిగాను అనేది మాత్రమే నా జాబ్. దాన్ని రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ ఎవరో కూడా నాకు తెలియదు, బట్ ఐ నేను అది పంపిస్తే బెల్జియం పంపిస్తే దే కాల్ మీ అండ్ ఇట్ వాస్ లైక్ ఒక 12 times 13 times అక్కడ ఉన్న పెద్ద ఛానల్స్లో డిస్ప్లే అయిందని. ఈవెన్ నేను ఒకసారి కూడా చూడలేదు, నాకెవరో చిన్న క్లిప్స్ పంపించారు ఇలాగని చెప్పి. అలాగే నేను చేసిన నవజీవన్ ద న్యూ లైఫ్ అని ఒక స్ట్రీట్ చిల్డ్రన్ మీద చేసినటువంటి ఒక డాక్యుమెంటరీ, ఐ గాట్ బెస్ట్ అప్రిషియేషన్ ఫ్రమ్ హాలీవుడ్ ఫిల్మ్ ఫెస్టివల్. మీకు ఐడియా ఉంటుంది లాస్ ఏంజెల్స్, 50 times స్క్రీనింగ్ అయింది అని మీకు తెలుసు, అది ఫిల్టర్ అవుతూ ఫిల్టర్ అవుతూ ఫిల్టర్ చేస్తాను. సో అది నేను ఎక్స్పెక్ట్ చేసింది కదా, ఐజ్ జస్ట్ ఫార్వర్డ్ ద మీ నేను కంటెంట్ ఫార్వర్డ్ చేసి పంపిస్తే వాళ్ళు అది అప్లై చేశారు. సో ఐ గాట్ ఎ లెటర్, అక్కడి నుంచి ఒక అప్రిషియేషన్ లెటర్ ఒకటి మెయిల్ వస్తే నేను చూసుకుని షాక్ ఇది ఎక్కడిది అంటే, దే అప్లైడ్ ఇట్ అండ్ 50 screenings అయితేనే దాని నుంచి ఒక ఇది వస్తుంది. బట్ బై ద టైమ్ అప్పుడు వీసా గీసారాక వెళ్ళలేదు నేను. అలాగే ప్రయత్నం సిన్సియర్గా చేయాలి, ఆన్సర్ అంటే నా ఐడియా ఒక్కొక్కసారి మీకు నచ్చచ్చు నేను చెప్పిన పాయింట్, అలాగే లేదండి అది అగైన్ జడ్జ్మెంట్ అనేది ఆడియన్స్ దగ్గర వదిలేయాల్సిందే. సో వేర్ యు కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ థింగ్స్ అంటే స్టెప్ బై స్టెప్ వేర్ యు కాన్ఫిడెంట్ అబౌట్ యువర్సెల్ఫ్? పొరపాటున ఎక్కడన్నా ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరన్నా సిగరెట్ తాగుతుంటారు, నో స్మోక్ నో డ్రింక్ నథింగ్, మద్యం సేవిస్తారు, మద్యం ఏది సేవించను, నో నో లేబుల్స్, నో నీడ్ ఆఫ్ నథింగ్, వెరీ గుడ్ వెరీ నైస్. అయితే
ఇప్పుడు ఎవరన్నా సిగరెట్ తాగుతున్నప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు లేకపోతే సపోజ్ ఫ్రెండ్స్ ఎవరన్నా అంటే ముఖ్యమైన వ్యక్తి వచ్చినప్పుడు టక్మని పక్కదిస్తారు. యు నో దట్ ఇట్ ఈస్ ఎ మిస్టేక్. అది పొరపాటు అన్న విషయం అన్కాన్షియస్గా చిన్న మెదడు చెప్తుంటుంది నేను తప్పు చేస్తున్నామని. సో ఆ విషయం తెలిసి కూడా సినిమా చేస్తే అది తప్పు. చిన్న మెదడు హెచ్చరించకూడదు, అశోక్ నువ్వు చేస్తున్న తప్పు అంటే సో ఐఎమ్ డూయింగ్ ఎ మిస్టేక్ అని. అది హెచ్చరించినంత వరకు చేసే ఎఫర్ట్ సిన్సియర్గా చేయటమే రీజన్ అంటారు. సో రీసెంట్గా ఎన్నో కొత్త మూవీస్ వస్తున్నాయి, సో మీకు రీసెంట్ టైమ్స్లో నచ్చిన స్టోరీస్ ఏమైనా మూవీస్ ఏమైనా ఉన్నాయి? లైక్ నేను అనేది యాక్చువల్గా ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా కూడా అండ్ ఇండియన్ సినిమా అని కాదు, నేను మన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు వచ్చేస్తారు స్లోగా. బట్ ఐ లైక్ ద మూవీస్ లగాన్ గిగాన్ ఇలాంటివన్నీ ఇష్టమే. ఎమోషనల్ మూవీస్ ఐ లైక్ లగాన్ ఇస్ లైక్ బిట్ ఓల్డ్ కదండి. యా లగాన్ మీరంటున్న కొత్త మూవీస్ ఐ లవ్ కామెడీ ఫిల్మ్స్. కామెడీ నేను ఎంజాయ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఎమోషన్ బాండింగ్ ఉన్నటువంటి ఫిల్మ్స్ అనేది ఎప్పుడూ వర్త్ఫుల్. అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్, అలానే క్షణం కూడా. యాక్చువల్గా క్షణం అందరూ ఏమనుకుంటారంటే క్షణం మూవీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ వర్కౌట్ అన్నో. దెర్ ఈజ్ ఎ పెయిన్ ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అందులో అగైన్ మీరు ఎక్కడ ఎన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తిన్నా కానీ తిరిగి ఇంటికి వెళ్ళేసి అమ్మ దగ్గర ఒక పెరుగన్నం కొంచెం తింటే కనుక ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో. లైక్ ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ అయినా చిన్న పార్టీ సెంటిమెంట్, చిన్న ఎమోషన్ ఉంటే సో అగైన్ ఇట్స్ కనెక్టింగ్ టు మై హోమ్. నా ఇంటికి కనెక్ట్ అయితే నేను సినిమా హిట్ చేస్తాను. పక్కింటి పిల్లాడిలాగా హీరో ఉంటే నేను లవ్ చేస్తాను. దిస్ ఈస్ ఎ కామన్ థింగ్. మూవీస్ తీస్తూ ఉన్నారు, సడన్లీ యూ హావ్ కమ్ టు హారర్ జోన్. ఐడియాలజీతో వెళ్తారంటే దే విల్ హ్యావ్ ద సిమిలర్ కైండ్ ఆఫ్ మూవీస్. ఈ డైరెక్టర్ హీల్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్, ఆ డైరెక్టర్ హీల్ టేక్ దట్. అంటే వీ టాక్ కదా యాజ్ ఎ పబ్లిక్, ఆ మాట అనకూడదని అనకూడదా? బికాజ్ ఆ మాట అనకూడదని డిఫరెంట్ అనకూడదనా? అయితే మీరు మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తారు. యా డిఫరెంట్ గా ఆ మాట వాడటం అనేది రెగ్యులర్ గా అయిపోయింది కానీ డిఫరెంట్ గా అదే చెప్పేది. ఒక ఒక పాయింట్ని నేను కరెక్ట్గా ఎక్స్ప్రెస్ అంటే ఒక విచిత్రమైన విషయం ఉంటుంది నేను విన్నది. అది నేను మీకు కొత్తగా చెప్పగలిగితే కనుక ఇది ఆ అవతల అమ్మాయి కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుంటుంది అన్న ఆలోచన వచ్చినప్పుడు ఐ వాంట్ అది చెప్దామని అనుకుంటాను. నేను బోల్డ్ అని బుక్స్ చదువుతుంటాను, ఇందులో రామాయణం చదువుతాను, వేదం చదువుతాను, లేదంటే ఒక ఇంగ్లీష్ నావెల్ చదువుతాను, లేదా ఫ్రెంచ్ నావెల్ చదువుతాను, సడన్గా ఒక లవ్ స్టోరీ చదువుతాను. ఇన్ని చదవటానికి నా మనసు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఇన్ని తీయటానికి ఎందుకని యాక్సెప్ట్ చేయదు? యు ఆర్ రెడీ టు రీడ్ ఒక తెలుగు పేపర్ చదవడానికి ఇష్టపడుతున్నారు, ఒక వెబ్సైట్లో వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ చదవడానికి ఇష్టపడుతున్నారు. వై అంటే ఆడియన్ ఏమో డిఫరెంట్గా చూడొచ్చు, డైరెక్టర్ మాత్రం డిఫరెంట్గా తీయకూడదు అంటే అట్లా. రైట్ రైట్ రైట్. సో మీ కాలేజ్ టైంలో ఏమైనా లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ గా అంత అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ అండి నాది. ఓకే గుడ్, వెరీ నైస్. సో ఎనీ లవ్ స్టోరీ యు హాడ్? చెడ్డబ్బాయి లాగా ఉన్నాను. లేదు అలా లేదు, ఐ మీన్ ఐడియా ఎవరిది వాళ్ళది? నేను పిల్ల జమీందర్ దగ్గర దగ్గరగా మ్యారేజ్ అయింది. లైక్ మై వైఫ్ ఇస్ షీఈస్ అ ఫిజిక్స్ లెక్చరర్ వన్స్ అక్కడ చదువుకునేటప్పుడు. సో లవ్ అదే వీటికే బోల్డ్ అంత ఎగ్జాంపుల్ చెప్తాను. అన్న నాట్ లైక్ దాట్. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో అక్కడ కూర్చొని ఇటు పక్క చూడాలంటే కనుక ఓకే ఉంటుంది. నన్ను ఎప్పుడు ఈ లైట్లు పక్కన వేస్తుండేవాళ్ళు, అంటే మన దగ్గర మన ప్రోగ్రామ్ ఉంది, నువ్వు అక్కడ నిలబడు, మన ప్రోగ్రామ్ మన ఇది. సో మనం ఎంటర్టైన్మెంట్ పీస్ లాగా అయిపోయాం కానీ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసే పీస్ దొరకలేదు. సో మీకే లవ్ స్టోరీ అలా నోబడీ ప్రపోజ్ డ్యూ ఇన్ హోల్ లైఫ్? అది అది వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం? కొంతమంది ఉన్నారు. సో మీ అంతకు మీరు ఎవరిని లవ్ చేయలేదా? లవ్ అని చెప్పాలా, అట్రాక్షన్ అని చెప్పాలా? దానికి లవ్ అనే పేరు చెప్పడం తప్పు అవుతుందేమో. బికాస్ వన్స్ అది అంటే అంత మెమరీలో ఉండే మనిషి అయితే మాత్రం లవ్ అవుతుంది. లవ్ ఇస్ యూనివర్సల్ ఫస్ట్ థింగ్ అందరు చెప్పే మాట. కానీ లవ్ అనేది ఒక చోటతో లాక్ అవుతుంది. లవ్ ఇన్ కామెడీగా చెప్తే కనుక కృష్ణానగర్లో ఒక హౌస్ కట్టుకోవాలని ఒక కోరిక ఉందనుకోండి, ఆ ఇల్లు కట్టేంత వరకు పిచ్చగా కష్టపడతాడు. దాన్ని నేను లవ్తోనే కంపేర్ చేస్తాను. ఆ ఇల్లు కట్టేంత వరకు అక్కడ చేస్తాడు, ఇక్కడ పని చేస్తాడు, ఇక్కడ పని చేస్తాడు అది. బట్ కొంచెం పైకి వెళ్ళి చూస్తే కృష్ణానగర్ ఇంత ఉంటుంది, ఇంకా కొంచెం పైకి వెళ్ళి చూస్తే హైదరాబాద్ ఇంతే ఉంటుంది. బట్ విచిత్రమైన విషయం ఏంటంటే 200 కోట్ల మంది లేదా 150 కోట్ల మందో
120 crores అరౌండ్ ఇండియాలో. అదేంటో కామెడీగా ఒక మనిషి ఇంకొక లేడీనో లేదా ఒక లేడీ ఒక మనిషినో 120 crores ఇద్దరు మాత్రమే కనెక్ట్ అవుతారు. దట్స్ ద మ్యాజిక్ ఆఫ్ లవ్. నేనేమంటాను, నేను అనేది మీకు మీకు అవతల వ్యక్తి అవతల వ్యక్తి మీరు నేను కనెక్ట్ అయిన దానిలో ట్రయాంగిల్ ఉంటుంది. థర్డ్ దట్ ఈస్ ద ఒకవేళ ఇది మిస్ అయితే అని. అండ్ నేను అంటే మనిషిని బోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అన్నట్టుగా ఓ ప్రేమలో మోస్ట్లీ ఒక 5-6 ఆలోచనలు ఉంటాయి. అంటే నాకులాగా లేదా నా మదర్లాగా ఉన్న అమ్మాయి తగిలితేనో లేదా మీ ఫాదర్ లాగా ఉన్న అబ్బాయి మీకు తగిలితేనో ఎక్కువ. అంటే ఆల్వేస్ ఆడపిల్లలు ఎప్పుడు కేరింగ్ అండ్ ప్యాంపరింగ్ లో లాక్ అవ్వకూడదు. మోసపోకండి, నమ్మకండి, మోసగాళ్ళు కూడా ఉన్నారు అవుట్ దేర్. మోసగత్తెలు కూడా ఓకే. సో చిత్రాంగని మూవీ గురించి, చిత్రాంగద మణిపూర్ మేఘాలయ ఇలాంటి ఏరియాలో వెరీ రెగ్యులర్ నేమ్. బట్ మనకి వాట్ యు మీన్ బై చిత్రాంగద? చిత్రాంగద ఇస్ నథింగ్ బట్ ఎ నేమ్. ఇంకా చెప్తే కనుక ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఒక అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నదో అలాంటి గట్సి నేచర్ ఉన్నటువంటి లేడీ. పురాణాలు చెప్పిన మొట్టమొదటి గట్సి లేడీ, లైక్ మణిపూర్ రాజ్యానికి సంబంధించిన రాణి అర్జునుడి మీద యుద్ధానికి వెళ్తుంది. తను మగపిల్లాడలాగానే పెరిగింది, మగపిల్లాడలాగానే డ్రెస్సింగ్ అంతా ఉంటుంది. అర్జునుడి మీద యుద్ధానికి వెళ్తుంది. బట్ అగైన్ ఎక్కడ ఏమైందో తెలియదు కానీ అర్జునుడిని లవ్ చేస్తుంది. అర్జునుడిని లవ్ చేసి దాని తర్వాత నువ్వు ఇలా మగపిల్లాడలా ఉంటే ఎవడు ప్రేమిస్తాడని చెప్పినంటే ఒక దేవకన్యని పూజించి అమ్మాయిలాగా అందంగా తయారవుతుంది. అంటే ఆ రఫ్నెస్ వదిలేసి బ్యూటీ పార్లర్ని ఆశ్రయించి అందంగా తయారవుతుంది. అండ్ దెన్ ఒక అప్పుడు అర్జునుడు తిరిగి వచ్చి దెన్ అప్పుడు ఒక అర్జునుడు తిరిగి వచ్చి ఇలా నిన్ను ఇష్టపడుతున్నాడు అంటే పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. వస్తే వాళ్ళ ఫాదర్ చెప్తాడు, నా కూతుర్ని నేను మగరాళ్ళ పెంచాను బికాస్ ఐ డోంట్ హ్యావ్ సన్స్. నీకు అమ్మాయికి పుట్టే పిల్లవాడిని నా వారసుడి కింద నువ్వు అనౌన్స్ చేయాలి, అలా అయితే నా కూతుర్ని ఇస్తాను అంటాడు. నాకు పుట్టే బిడ్డని నీకు వారసుడికి ఎలా ఇస్తానని చెప్పి అర్జునుడు అలిగి వెళ్ళిపోతుంటే ఊరు వాళ్ళు చెప్తారు, మా రాజు అలా పెంచాడు అమ్మాయిని, అంతెందుకు ఆ రోజు నీ మీద ఆల్మోస్ట్ అలా గెలవటానికి వచ్చింది అమ్మాయే, బట్ నీకోసం ఇంత మారిందంటే ఓ అయితే ఆ అమ్మాయి ధైర్యాన్ని గుర్తుపెట్టుకొని అలాంటి ధైర్యవంతుడికి ధైర్యవంతురాలకు పుట్టే కొడుకు ఖచ్చితంగా మంచి ధైర్యవంతులు అవుతారని చెప్పి యాక్సెప్టెడ్ టు యుద్ధకాయ ఆ పిల్లవాడిని వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. దిస్ ఈజ్ కాల్డ్ చిత్రాంగద స్టోరీ. సారంగధరుడు అంటారు ఆయన ఆవిడ కొడుకుని సారంగధరుడు అంటారు. అలాగే ఒక గట్సి ఆడపిల్ల కదా చిత్రాంగద అంటే ఈ కథని చెప్పట్లేదు నేను. అలాగే ఒక ఒక మగపిల్లవాళ్ళలాగా డేరింగ్ గా ఉండేటటువంటి ఒక అమ్మాయి కదా చిత్రాంగద. చిత్రాంగద, ఓకే. యూఆర్ నాట్ సేయింగ్ ద మూవీ స్టోరీ, బట్ యూఆర్ జస్ట్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద చిత్రాంగద నేమ్. చిత్రాంగద అడిగారు, చిత్రాంగద ఏంటి అని అడిగారు, నేను చెప్పాను. మూవీ ఏంటి? మూవీస్ లైక్ ఐ టోల్డ్ యు నో, ఒక చిన్న ఒక లాక్ ఒక ప్లేస్ ఒక స్లాట్కి లాక్ అయ్యే అమ్మాయి కాదు. వెరీ ఓపెన్, అట్ ది సేమ్ టైం వెరీ బోల్డ్, వెరీ స్ట్రాంగ్, ఎక్స్ప్రెసివ్, అలాంటి ఒక అమ్మాయి చిత్ర. ఆ అమ్మాయి లైఫ్లో ఆ అమ్మాయి జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ని వెతుక్కుంటూ ఆ అమ్మాయి కథను అమ్మాయి ట్రేస్ చేసుకోవటమే చిత్రాంగద. Wow, that's really interesting. I will see, must watch movie as well. Nijanga, tapakunda. And Bhagamati, what about Bhagamati? Anushka tho chestunaru, I mean ela opicharu adi vedata Anjali ni ela opicharu Anushka ni ela opicharu villiddane asalu ela opicharu ela patayincharu patayincharu pedda mata sampestaru iddaru amma. No, I was just kidding. Actually Bhagamati modata cheyalsina movie. బాహుబలి డేట్స్ ఉండటం వల్ల వీటన్నిటి కారణాల వల్ల కొంత లేట్ అవుతూ వస్తుంది. సో అది అనుష్క గారు నేను అండర్స్టాండింగ్లోనే ఈ మూవీకి వెళ్ళటం జరిగింది. ఇది ఆల్ ఆఫ్ షడన్ లాక్ అండ్ స్క్రిప్ట్. అంజలి ఎక్కడో ఎవరి దగ్గర నేను ఎవరితోనో చెప్పినప్పుడు విన్న స్క్రిప్ట్ వాళ్ళు పోయి అంజలి భలే ఉంటుంది నీకు అని చెప్తే వన్స్ ఒకసారి మాట్లాడదామని నేను కూడా కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు మా వేరే ఒక కో డైరెక్టర్ ఈ మూవీ చేద్దాం అనుకుంటున్నారు బికాస్ ఐఎమ్ లాక్డ్ విత్ సంథింగ్ ఎల్స్. నో, నేను ఈ కథ వింటాను, ముందు కథ విన్న తర్వాత నువ్వు చేసే పని అయితే ఈ సినిమా నేను చేస్తాను అని చెప్పి నా అమ్మాయి లాక్ చేస్తాను. సో దెన్ యాక్చువల్లీ కథ ప్రకారం సినిమా అంతా కూడా 90% US లో చేయాలి.
ఇక్కడ నుంచి దూరంగా ఉన్న ఒక ప్లేస్లో ఉన్న ఒక జరగబోతున్న కాదని ట్రేస్ చేసి. సో యుఎస్ వెళ్ళాలి, ఇలాగ ప్లానింగ్ ఉంది అని చెప్పినంటే, ఇప్పుడు ఫాల్ సీజన్, ఇప్పుడే ఆ కలర్స్ అంతా బాగుంటుంది అని చెప్పని ఒక 20 డేస్ ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్దాం. ఆ 20 డేస్ పోయి షూట్ చేసుకుని వచ్చేసాం. వచ్చి దాని తర్వాత 6 మంత్స్ తర్వాత షూటింగ్ అని ప్లాన్. వాస్తవానికి ఆ ఒక్క సీజన్ మాత్రం తీసుకొద్దాం, లేకపోతే మళ్ళీ 1 ఇయర్ ఆగాల్సి వస్తుందని ప్లాన్ చేసి, సో వి కేమ్ అండ్ దేర్ అని టప్ టప్ అని ఒక 20 డేస్ వర్క్ చేసుకుని వచ్చేసాం. వచ్చి రాగానే ప్రొడ్యూసర్స్ ఏమండి, ఏదో ఒకటి మేము సినిమా స్టార్ట్ చేసామని తెలియాలి కదా అని చిన్న టీజర్ తయారు చేసి రిలీజ్ చేశారు. ఆఫ్టర్ దట్ అగైన్ 4 మంత్స్ తర్వాత షూటింగ్. 4 మంత్స్లో ఆ అమ్మాయి ఒకేసారి 40 డేస్ డేట్స్ ఇవ్వడం వల్ల అంజలి అక్కడ మిగతా తమిళ సినిమాలు వాళ్ళందరూ మాకు ఇచ్చేయాలి మాకు ఇచ్చేయాలని, తర్వాత రాగానే ఇక్కడ లాక్. ఇక్కడ అనుష్క గారిది కొంచెం పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది డేట్స్, బాహుబలి కానీ ఇంకో. సో ఇది కొంచెం అలా లేట్ అవుతూ ఇక్కడికి వచ్చింది. బట్ భాగమతే ముందు చేయాల్సింది. ఈ లోపల సడన్గా ఎంత అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ అయ్యి రెడీ టు అబౌట్ రిలీజ్ అనగానే భాగమతి స్టార్ట్ అయింది వర్క్. సో ఆల్మోస్ట్ ఆల్ డన్. భాగమతి కూడా పూర్తిగా 7 డేస్ ఇంకా బ్యాలెన్స్ ఉంది అంతే షూటింగ్. భాగమతి అనేది ఒక బయోపిక్ కాదు. బయోపిక్ కాదు, భాగమతి అంటే అనుకోవడం అందరూ అంటే దే థింక్ ఇట్స్ ఎ బయోపిక్ ఆర్ సంథింగ్. నో నో, నాట్ లైక్ భాగ్యనగరంకి బేస్ అయ్యి ఒక భాగమతి అనే అమ్మాయి కాదు ఉంది. ఆ కథ అయితే చేయటం లేదు. ఇట్స్ నాట్, ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. యు జస్ట్ వెరీ 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 డిఫరెంట్ థింగ్, వెరీ డిఫరెంట్ థింగ్. నా తెలిసి చిత్రాంగద ఎంత ఇంట్రెస్టింగ్గా ఇంతవరకు ఇండియన్ స్క్రీన్ మీద ఈ పాయింట్, ఇండియన్ స్క్రీన్ కాదు లైక్ ఎనీ హాలీవుడ్ ఫిల్మ్, ఈ పాయింట్ తోటి హాలీవుడ్ సినిమా కూడా రాలేదు. బికాస్ ఇట్స్ అన్ సౌత్ ఏషియన్ కంట్రీస్ బిలీవ్ చేసే ఒక విశ్వాసాన్ని, సాధ్యమా అసాధ్యమా అనే డిస్కషన్లో నడిచే కథ ఇది చిత్రాంగద. సో డెఫినెట్లీ ఆల్ ద ఇటువైపు మన సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిటి కూడా ఇష్టపడే కదా, బట్ నెవర్ నో వన్ ఇంతవరకు టచ్ చేయలేని పాయింట్ డెఫినెట్గా ఇది. రివ్యూ రైటర్స్ అందరూ కూడా రాస్తారు రేపు, ఇంతవరకు టచ్ చేయలేదు. అలాగే భాగమతి ఇస్ వెరీ 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 ఇన్నోవేటివ్ స్క్రిప్ట్స్. భాగమతి వెరీ సౌండింగ్ నేమ్. భాగమతి ఇస్ లైక్ కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్. బయోపిక్ కాదు అంతవరకు. సో హౌ వాస్ అంజలి ఆన్ సెట్స్? అంజలి చిన్నపిల్ల, ఇంకా ఇంకా మోసం చేయగలిగితే కనుక 11 o'clock నైట్ 11 వరకు చేయగలిగే చిన్నపిల్ల. సీరియస్లీ వెరీ డెడికేటెడ్, వెరీ 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 డెడికేటెడ్ ఆర్టిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాట్కి వచ్చి కూర్చుందంటే సింగిల్ టేక్ టప్ 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 అని ఒకటి. తెలుగు ఇది మూవీ బైలింగ్వల్, తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్లు వెళ్తుంది. సో అమ్మాయి ఫ్లూయెంట్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. సో తన డబ్బింగ్ తనే చెప్పుకుంటుంది తెలుగులో తమిళ్లో. ఇక్కడ పుట్టి పెరిగింది 10th ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ జరిగినట్టున్నారు. దాని తర్వాత షిఫ్ట్ టు అటు మెడ్రాస్. సో అక్కడ పక్క పొరికి లాంగ్వేజ్, అంటే పొరికి లాంగ్వేజ్ అంటే లోకల్ మాస్ లాంగ్వేజ్ వచ్చు, ఇక్కడ మాస్ లాంగ్వేజ్ వచ్చు. సో క్యారెక్టర్ కొంచెం మాస్ పూర్తిగా అమ్మాయి చాలా. అలాగే యుఎస్లో -11, -13 degrees టెంపరేచర్లో షూటింగ్ అమ్మాయి వెళ్ళిన సీజన్ మీకు తెలుసు కదా. సో అమ్మాయి కొంచెం గ్లామర్ డ్రెస్లు, చిన్న చిన్న స్కర్ట్స్. మిగతా వాస్తవానికి మిగతా అందరూ ఏమైనా ఫుల్ స్వెటర్స్ జాకెట్స్ అవి వేసుకొని మూవ్ అవుతుంటే అమ్మాయి షూటింగ్ కొన్ని చోట్ల గొరిల్లా షూట్ కూడా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఈమె చిన్న డ్రెస్ వేసుకుని రోడ్ మీద నడుస్తుంటే ఈ టైంలో ఇలా ఇంతవరకు అని అడిగేది, ఇంతవరకు ఉంటుందమ్మా కింద టైట్గా మొత్తం బ్లాంకెట్స్ అడిగింది. సో పాపం చాలా చాలా కష్టపడి, అంటే ఒక్కొక్కసారి నేను 2-3 జాకెట్స్ వేసుకున్నా నాకు చాలా ఎక్కువ, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా అని చిన్న మాంటర్ ఒకటి పెట్టుకొని అక్కడక్కడ వ్యాన్లో కూర్చుంటే నువ్వు రా బయటికి రా. సో లైక్ దట్ ఇక్కడ నుంచి ఒక 15 మెంబర్స్ ఆర్టిస్టులు వాళ్ళందరూ రావడం జరిగింది. బట్ ఎంటైర్ క్రూ నేను ఆ టెంపరేచర్స్కి సెట్ అవరేమో అని చెప్పి మన క్రూని మాత్రం, ఐ మీన్ కెమెరా ఆర్ట్ డిపార్ట్మెంట్ మేకప్ అంతా ఐ సెలెక్టెడ్ ఫ్రమ్ మై మై నాతో పాటు చదువుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు యుఎస్లో. దెన్ ఐ హైడ్ దెమ్ అండ్ టోటల్ బేసికలీ ఆల్ ఎవ్రీబడీ టేక్ ఫ్రమ్ హియర్ ఓన్లీ. బికాస్ కెమెరా ఇస్ ఆల్మోస్ట్ ఆల్ వైఫ్, కెమెరామెన్ డైరెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. సో నేను ఈ సినిమాకి వరకు ఒక ఫారిన్ కెమెరామెన్ తోటి మ్యారేజ్ అరేంజ్ చేసుకున్నాను.
ఫేవరెట్ మూవీ మీకు నచ్చిన మూవీ ఏదైనా ఓల్డ్ మూవీ అయినా అవ్వచ్చు. ఐ టోల్డ్ యు నో నాకు ఎక్కువ ఇంప్రెషన్ ఉన్న మూవీ నాకు పిల్ల జమీందారులో కొన్ని కొన్ని చోట్ల అలాంటి రెసెంబ్లెన్స్లు అలాంటి అంటే రికవరీలు ఉండే సినిమా అంటే లగాన్ లాంటి మూవీ ఇష్టపడతాను. బికాస్ ఇట్స్ అ ఎంటర్టైనర్, ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక పెయిన్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, అన్నీ బాగా మిక్చర్ ఫిల్మ్ అంటే లగాన్. బట్ ఈ అదే చైల్డ్ ఆర్టిస్ట్ చేసినందుకు గుర్తుంది నేను రాజప్రసాద్, ఐ వర్క్ విత్ రాజప్రసాద్ గారు, రాజశేఖర్ గారు అందరితో చేశాను. చెప్పాను కదా యాక్టింగ్ లైక్ చిన్న స్పాన్ ఉన్నాయి ఇది. ఒకవేళ అంటే ఇప్పుడు ఐ థింక్ నేను ఆలోచన సారీ నా మోస్ట్లీ మై ఐడియాలజీ నేను కొంతకాలం క్రిందట తప్పు ఇప్పుడు దానికి స్పాన్ ఉంది. టీవీ ఉంది, వెబ్ ఉంది, బోల్డ్ అంత స్పేస్ ఉంది ఇప్పుడు యాక్టింగ్కి. సో మోస్ట్లీ ఫ్యూచర్ చెప్పలేను. Okay, very good, very because nice. I love to do because I did theatre arts nenu so I know training edi kuda chesanar kada direction also direction. You have learned so many things, you have traveled so much, you must be knowing so many things. Adhe 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 cheptunna chinnappudu oka 5 6 years ke chappattlu vine sariki adu mosam chestundi adu nechukunna tappindi. I was in music, nem music nechukunnanu. Oh, you love music? Sangeetha nechukunnanu, dance, moyiniyattam nunchi rakarakalu ante oka 13 varieties dances, kuchipudi. సో చాలా అదే జర్నీలో వచ్చింది అంతే, నేనేం చెప్పలేను. సో ఈవెన్ కెమెరా నేర్చుకున్నాను, కెమెరా వర్క్, ఎడిటింగ్, ఐ యూస్ టు డూ ఎడిటింగ్, యాక్టింగ్. దట్స్ ఎ గ్రేట్ థింగ్, యు ఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. హౌ కుడ్ యు మేనేజ్ ఆల్ రిలేటెడ్ టు మూవీ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్? దట్స్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. దట్స్ ఆల్. సో హౌ వాస్ ద ప్రీ ప్రొడక్షన్? అండ్ మనోజ్ గారు, మది గారు, మనోజ్ పరమహంస ఇద్దరు చేశారు బాగ్మతి. యా, ఇట్స్ చాలా మంచి వర్క్. అది కూడా రవి గారు, పెద్ద టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నాను ఈసారి. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్ అన్నీ కూడా సినిమాకి ప్లస్ అవుతాయి కదా, అది జరుగుతుంది. ఈ మూవీకి నేను ఫారెన్ టెక్నీషియన్స్తో పనిచేశాను. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఐడియాలజీ, హౌ దే మేనేజ్ ద థింగ్, టైం ఎలా సేవ్ చేస్తారు, ఎవ్రీ మూవీ కొంత నేర్చుకోవాల్సి వస్తుంది, నేర్చుకుంటాను. సో హౌ ఈజ్ అనుష్క గారు ఆన్ సెట్? She is a sweetie. She has done so many. We know, already we know she's very, very famous. First shot laga chestaru eppudu kuda. Adhe first shot laga. Amma cheri very sincere ga, chana very keen ga, identi anta varuku enti. Oh, idi yeah, very clear ga teeskoni man daggi nunchi inputs teeskoni output isthar. Best very good character wise aithe sweetie. స్వీటీ అని పేరు వెరీ 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 కంఫర్టబుల్, కంఫర్టబుల్ చాలా చక్కగా చేస్తారు. అంటే ఇంకా ఎంత చెప్తే అంత చేయించుకోవచ్చు అంటారు కదా. వెరీ వెరీ గుడ్ ఆర్టిస్ట్. ఫస్ట్ మూవీ ఐ గాట్ నంది అండ్ కేఎస్ ప్రకాష్ రావు గారి గోల్డెన్ ఇది. అప్పుడు నేను నాతో పాటు అవతల పక్క ప్యారల్గా తీసుకుంది వెంకటేష్ బాబు, కృష్ణవంశీ గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఐ వెంట్ అండ్ మెట్ దెమ్. నాకు చాలా ఆనందం వేసింది అంటే తర్వాత వెంకటేష్ గారు నాకు మంచి స్నేహితులు అయ్యారు. అంటే ఆయన వెరీ ఎక్స్ప్రెసివ్, ఆయన చాలా విషయాలు ఆధ్యాత్మికత విషయాల్లో కానీ లేకపోతే నాలెడ్జ్ విషయంలో కానీ వెంకటేష్ గారు చాలా క్లియర్గా ఉంటారు. ఆయన అంటే కొంతమంది ఎనర్జీ గివర్స్ ఉంటారు, కొంతమంది ఎనర్జీ టేకర్స్ ఉంటారు, తెలుసు మీకు. యాక్చువల్గా మనం వాళ్ళతో పోయి కూర్చొని మాట్లాడుతుంటే విల్ గెట్ సమ్ ఎనర్జీ. నాట్ ఇప్పుడు అంటే ఇక్కడ దాకా వచ్చి ఎక్కడ దాకా వచ్చి ఆగుతుంది లైక్ దాట్. సీరియస్లీ యువర్ ఎనర్జీ గివర్, ఎనర్జీ గివర్ అట్ ద సేమ్ ఎనర్జీ పుల్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంతసేపటికి మనం ఏం చెప్తున్నాం. సో లైక్ దట్ అట్లాగా షేర్ చేసుకోగలిగే వ్యక్తులు వెంకటేష్ గారు ది బెస్ట్. వెరీ చాలా అబౌట్ మైండ్ సెట్స్ కూడా, యూనో, వెన్ వీ మీట్ వీ టాక్, మన మైండ్ సెట్స్ కలిస్తే వీ ఫీల్ లైక్ వీ టాక్ మోర్, వీ షుడ్ ఆ విల్ బి క్యూరియస్ టు నో మోర్. ఎగ్జాక్ట్లీ, అది ఇప్పుడు అవతల వ్యక్తిని అదే అంటున్నాను, దాన్నే షేరింగ్, ఎనర్జీ షేరింగ్ అంటారు. యా, ఒక మాట చెప్పగలిగితే దానికి సమాధానం అవతల వ్యక్తి నుంచి వస్తే బ్యూటిఫుల్. మనం ఇంకేదైనా షేర్ చేసుకోవడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అవునండి, అంతవరకే కట్ చేస్తే అదే, అది ఓకే, అదే ప్రపంచం. దాన్ని కూడా మార్చలేము, ఆ ప్రపంచాన్ని కూడా మనం మార్చలేము. జస్ట్ లైక్ ఓకే వాసన్. వెరీ నైస్. సో చిత్రాంగద అండ్ బాగుమతి, లైక్ యు నో, సాంగ్స్ షూటింగ్ ఎలా జరిగింది, సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? చిత్రాంగద పరంగా అయితే ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఇంతవరకు మన ఎక్కడా జరగలేదన్న సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ పరంగా ఒక ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఇన్సిడెంట్స్ లేవు. బట్ చిత్రాంగద పరంగా మాత్రం
నాకు గతంలో మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సెల్వ గణేషన్ గారు, పిల్ల జమీందారు చేసిన సెల్వ గణేషన్ గారు, వాళ్ళ అబ్బాయి ఒకరోజు నేను మ్యూజిక్ కంపోజింగ్కి వెళ్తే స్వామి అని పరిచయం చేస్తే వాళ్ళ బాబు అంతకుముందు కూడా తెలిసాను. స్వామి ఇస్ డూయింగ్ రైట్ నౌ ఒక మూవీకి ఐవరాటం అని ఒక సినిమాకి మ్యూజిక్ కంపోజర్ చేస్తున్నాను. నేను షాక్ సార్ అండి, ఈ మూవీకి మీ ఇద్దరం కలిసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సార్ వై అండ్ మెలోడీ ఈజ్ ఎ మాస్టర్ ఇన్ మెలోడీ, సెల్వా వచ్చి మాస్టర్ ఇన్ మెలోడీ. డెఫినెట్గా ఈ అబ్బాయి క్వైట్ ఆపోజిట్ అవుతాడేమో అనుకున్నా, కాదు అతను ఇంకా మాస్టర్ ఇన్ మెలోడీ. సో ఇద్దరు బట్ బేసిక్గా ఇండియా ఇండియన్ సాంగ్స్ అన్ని మెలోడీ బేస్ ఉండి బేస్ మనం కొంచెం రిధమ్ అది హెవీగా ఉంచితే కనుక అన్ని హిట్ సాంగ్స్ అవుతాయి. సో ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దిడ్ ద మ్యాజిక్, చాలా బాగా చేశారు. అండ్ వేరే భాగమతికి తమన్ చేస్తున్నారు మ్యూజిక్. తమన్ ఈస్ వెరీ లవబుల్ గా అండ్ ఈస్ డూయింగ్ సో మచ్ ఆఫ్ హోంవర్క్ ఫర్ ద మూవీ బికాస్ ఇట్స్ ఆర్ఆర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి మూవీ. సో ఈస్ డూయింగ్ మ్యాక్సిమం హోంవర్క్. సో అపార్ట్ ఫ్రమ్ మూవీస్, ఇప్పుడు మూవీస్ కాకుండా మీకు ఏమైనా మీరేమైనా అవ్వాలంటే ఏం అవ్వేవారు? అంటే మూవీస్ కాకుండా ఇలా ఎంటర్టైన్మెంట్ క్రికెటర్ అవుదాం అని కోరిక ఉండేది. బాగా ఎక్కువ ఆడేవాడిని, నిజంగా చెప్తున్నాను, బాగా ఎక్కువ ఆడేవాడిని. ఫేవరెట్ క్రికెటర్ సచినే. సచిన్తో పాటు పెరిగి ఉంటాం కాబట్టి బట్ ఇప్పుడు ధోని కోహ్లీ రకరకాల పేర్లు కానీ, బట్ సచిన్ ఈజ్ స్టాండర్డ్ లవ్ అంటారు కదా, ఫస్ట్ లవ్ అలాంటిది సచిన్. క్రికెట్ ఎక్కువ ఆడేవాడిని కానీ పంపించేవాళ్ళు కదా ఇంట్లో, అప్పట్లో అది పెద్ద నేరం. నో నో, ఓన్లీ సండే పర్మిషన్. అది సీరియస్లీ ఇప్పుడు అంటే డైరెక్షన్ లో వెళ్తా అన్న పిల్లలు ఎవరు సపోర్ట్ చేయరు, బట్ డైరెక్షన్ విషయం లో సపోర్ట్ చేశారు కానీ క్రికెట్ కి సపోర్ట్ చేయలేదు. మై పేరెంట్స్, నేను రైట్ నౌ ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. ఐ కెన్ సే లైక్ ప్రౌడ్లీ, నా ఫాదర్ నన్ను అక్కడ స్టేజ్ మీద వదిలేసి లాస్ట్ లైన్ లో నిలబడి ఏం కామెంట్స్ చేస్తున్నారు అనేది విని తర్వాత వచ్చి ఇదిగో ఈ కామెంట్స్ చేస్తున్నారు, ఇవి రెక్టిఫై చేసుకో అని చెప్పి హోంవర్క్ ఇచ్చేవాళ్ళు. అంత 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 సపోర్ట్ చేసేవాళ్ళు. సో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను ఐ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. లేదంటే ఇంజనీరింగ్ చదవగానే నీ పని నువ్వు చూసుకో వెళ్ళి బయలుదేరు అని చెప్పాను అనేవాళ్ళు, బట్ నాట్ లైక్ దట్. వెరీ క్లియర్గా రెండేళ్ళు చూడు, కరెక్ట్గా రెండేళ్ళే చూడు, అప్పటికి నువ్వు డిసప్పాయింట్ అవుతావు ఏదైనా ఫెయిల్ అయితే. సో జంప్ టు యుఎస్. ఈ ప్లాన్ లైక్ దట్ అండ్ రెండేళ్ళు ప్లానింగ్ పెట్టేశాడు. లేదు అంటే కనుక ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ యువర్ కెరియర్ అండ్ కంటిన్యూ, బట్ ఈ రెండేళ్ళే టైం పెట్టుకోవాలని అడ్వైజ్ మీ. అంటే ఎక్స్పీరియన్స్ అంటారు కదా వాళ్ళు చెప్పారు, రెండేళ్ళ టైం నిజంగానే నాకు చాలా నేర్పించింది. ఐ వర్క్ నియర్లీ ఆ టైంలో ఒక రెండేళ్ళు కాదు, ఫోర్ ఇయర్స్, ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సినిమా కెరియర్ కొరియోగ్రఫీ లైన్లో ఉన్నాను. దాదాపు 300 సాంగ్స్ డికేఎస్ బాబు, స్వర్ణలత, లారెన్స్, రాజు సుందరం అందరి మాస్టర్ల దగ్గర కంపోజింగ్ అసిస్టెంట్ చేశాను. దెన్ ఐ బికేమ్ ఏ మాస్టర్ కంపోజ్ చేశాను. అండ్ ఐ వెంట్ టు లండన్. లండన్ వెళ్ళినప్పుడు డైరెక్షన్ కోర్స్ చేశాను. ఓకే, మాంచెస్టర్లో డైరెక్షన్ కోర్స్ చేశాను, స్క్రీన్ ప్లే అండ్ అంటే సాయంత్రం పూట తోచక లండన్లో తోచక. బట్ 7:30 అంతా క్లోజ్ అయిపోతుంది లండన్. సో ఈవినింగ్ టైం అంతా ఏం చేయాలో తెలియదు, బట్ యూనివర్సిటీ లివాన్ యూనివర్సిటీలో డైరెక్షన్ కోర్స్ వచ్చేసాను. దట్స్ వై అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళే స్టేఫండ్ ఇది ఇచ్చి డాక్యుమెంటరీస్ ప్రిపేర్ చేయించారు. ఆ లైన్లో ఒక 60 డాక్యుమెంటరీస్ చేసేసాను ఫటాఫట్. ఓకే, సో లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, యూనో ఇట్స్ లైక్ స్ట్రగ్లింగ్ టైమ్ ఫర్ ఎనీబడీ, ఈవెన్ వి డూ ఎంత హార్డ్ వర్క్ చేసినా. సో ఫర్ యూ ఎనీ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ యువర్ లైఫ్? అప్స్ అండ్ డౌన్స్ అంటే నేను కెరియర్ పరంగా అదే నేను యాక్చువల్గా నేనేమంటానంటే 10 పరిగెడుతున్నారు. ఇంకా ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, 10 కోట్ల మంది తెలుగు రాష్ట్రాల జనాభా, 10 కోట్ల 12 కోట్ల మంది, ఒక 20-25 మంది ఆ తెలుగు సినిమాని తెలుగు సినిమాలో తెలిసిన డైరెక్టర్లు ఒక 25 మంది ఉన్నారు. అందులో నేను ఇంకా రన్నింగ్లో ఉన్నా. సో హీ ఫిల్టర్డ్ మీ ఒక 10 కోట్ల మంది నుంచి నన్ను ఒక 25 మందిలో వేశారు. సో నేను నడవగలుగుతున్నప్పుడు వై షుడ్ ఐ కన్ఫ్యూజ్, నేను ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏంటి? తీసుకెళ్ళి పైన లెవెల్లో కూర్చోబెట్టినప్పుడు ఐ షుడ్ ఎంజాయ్. నేను కూర్చుండిపోతే నేను రేస్లో లేను, ఐ విల్ గో అవుట్, బట్ స్టిల్ నేను పరిగెత్తలేకపోవచ్చు లేదా నేను, బట్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద గేమ్.
ఐమ్ వాకింగ్, మేబీ ఆ ట్రాక్ ఖాళీ అయినప్పుడు ఆ ట్రాక్ లోకి, ఈ ట్రాక్ ఖాళీ అయినప్పుడు ఈ ట్రాక్ లోకి ఎక్కుతాను. స్మూత్ అన్నమాట లైఫ్ లో. పాజిటివ్ గా ఉంటాను నేను, పాజిటివ్ ఉంటాను బికాస్ నేను ఇట్ వాస్ నా నథింగ్, నథింగ్ ఇస్ ఏది ప్లాన్ చేసుకొని చేసేది ఏది లేదు. నేను అంత పక్కా ప్లాన్ చేసుకున్న, టికెట్లు క్యాన్సిల్ అవ్వచ్చు, ఫ్లైట్ కూలిపోవచ్చు, అక్కడ దాకా రీచ్ అవ్వకపోవచ్చు, బోల్డ్ అని ఉంటాయి. ప్రాక్టికల్ ప్రాక్టికల్ బీ ప్రాక్టికల్ వాట్ ఎవర్ కమింగ్ టు యువర్ లైఫ్ టేక్ ఇట్. డెఫినెట్గా అది కన్నీళ్ళు రప్పించవచ్చు, నవ్వులు రప్పించవచ్చు. సో ఎనీ కైండ్ ఆఫ్ సాడ్ మూమెంట్స్ ఇన్ యువర్ లైఫ్? అలాంటి సాడ్ మూమెంట్స్, హార్ట్ ష్రింకింగ్ మూమెంట్స్ ఎప్పుడైనా అంటే ఆ చిన్న వయసులో కొన్ని అవుతూ ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ నేనంటే ఐ యూస్ టు బి లైక్ చాలా పాజిటివ్గా ఉన్నా కానీ కొన్ని కొన్ని చోట్ల అంటే ఇక్కడ ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడి ఆ పక్కకి వెళ్ళేసి అలా కాదులే ఇలా మంచితనాన్ని చేతగా కింద కొనో కొంతమంది మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళ విషయంలో ఫస్ట్లో కొంచెం ఏంట్రా ఇండస్ట్రీ అలాగా మాట్లాడుతుందా అని చెప్పని, బట్ స్లోలీ కాదు కొంతమంది మనుషులు మాత్రమే అలా మాట్లాడతారని. వాట్ ఐ మీన్ అది ఆ మనిషి అలాంటి మనుషులు వేరే అన్ని ఇండస్ట్రీలో ఉన్నారు. బికాజ్ ఆఫ్ దెమ్ వి థింక్ ఎవ్రీబడీ ఇస్ లైక్ దట్ అసంప్షన్. అది కానీ అలాగా ఎలా అవుతుందంటే కొంతమందికి అలాంటి వాళ్ళే ఒక 90% తగిలారంటే డెఫినెట్లీ వాళ్ళు అసలు మనుషులు అంటేనే అసహించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. నేను ఐ హావ్ సీన్ కొంతమంది, నేను అలాంటి వాళ్ళని కూడా చూశాను. ప్రతి మనిషి నాకు ఏదో చేయబోతున్నాను నెగిటివ్ అని ఆలోచించే మనుషులను ఎక్కువ చూశాను. కానీ ఓకే పాజిటివ్గా ఉంటుందండి. నేను బయటకు వచ్చేటప్పుడు 9 మంది నాకు నెగిటివ్గానే ఉంటారు, ఒకళ్ళు ఇద్దరు పాజిటివ్గా ఉంటారని అనుకుని బయటకు వస్తాను. ఇఫ్ ఐ లక్కీలీ ఐ గాట్ 5 మెంబర్స్ పాజిటివ్లీ ఐఎమ్ హ్యాపీ. సో నేను అందువల్ల ఈ రివర్స్ స్ట్రాటజీలోకి వస్తాను. ఓకే బయటకు వచ్చి రివర్స్ స్ట్రాటజీలో వస్తాను. అందరూ నన్ను చంపడానికి వస్తున్నారు, బట్ మిగతా ఇద్దరు ఎవరో ఒకళ్ళకి ఇద్దరు సపోర్టర్స్ ఉంటారు అనుకుని బయటకు వస్తాను. సో ఆ ఇద్దరు కాదు 5 మంది వచ్చారనుకోండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక 5 వచ్చారు కదా. సో ఇంతవరకు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ తీస్తున్నారు, సో పెద్ద పెద్ద మీరు హిట్ కొట్టిన తర్వాత లైక్ యూనో ఆఫ్టర్ పిల్ల జమీందార్ అండ్ పెద్ద హీరోస్తో వర్క్ చేయాలని ఇప్పుడు అనుకోలేదా? పెద్ద హీరోస్తో 1-2 అకేషన్స్ మిస్ అయినాయండి, యాక్చువల్లీ చేయాల్సింది. బట్ హీరోయిన్ ఓరియంటెడ్ అనేది చిన్న సెక్టర్ కాదు ఇప్పుడు. రీసెంట్ డేస్ వితిన్ 2-3 ఇయర్స్ స్పాన్లో దాదాపు 1,000 crores ఆఫ్ మార్కెట్ చేశారు అమ్మాయిలు మాత్రమే. 1,000 crores మార్కెట్ సినిమాలో, 1,000 crores మార్కెట్ కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, తర్వాత విద్యా బాలన్ కానీ, తర్వాత రాణి ముఖర్జీ, హీరో సెల్ఫ్ అరుంధత్, మన అమ్మాయి అనుష్క కానివ్వండి, అంజలి, లైక్ ఈవెన్ నయన్తార రీసెంట్ డేస్, ఇలాగా తెలుగు తమిళ్ హిందీ ఇండస్ట్రీలో ఈ మధ్య 3-4 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఆల్ 1,000 crores ఆఫ్ బిజినెస్ నడిచింది. అంటే ఇట్స్ నాట్ అబౌట్ హీరోనో లేకపోతే హీరోయిన్ అనో కాదు, కథ కాన్సెప్ట్ బాగుంటే కనుక ఇది ఉంటుందని. సో లీడ్ చేయడానికి నోన్ ఫేస్ అయితే చాలు అనే ఇప్పుడు ఈవెన్ రైట్ నౌ మొన్న రీసెంట్ డేస్లో కర్ణాటక యూటర్న్ అని ఒక సినిమా వచ్చింది. సో వెరీ స్మాల్ ఫిల్మ్ బట్ ఇట్స్ ఎ హ్యూజ్ హిట్. అది ఏంటంటే ఆడియన్ హీరోతో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ మైలేజ్ ఉంటుంది, వెరాజ్ హీరోయిన్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. కథ బాగుంటే ఎక్స్ట్రార్డినరీగా, ఇప్పుడు అరుంధతి కూడా పెద్ద హీరోల సినిమాలతో పోటీ పడి అలాని హీరోయిస్ ఆల్వేస్ హీరో హీరోతమ్ అంటే యా 1-2 ప్రపోజల్స్ ఉన్నాయి హీరోలతో చేసేవి. నాని ఈజ్ డెఫినెట్గా చేస్తాను, ఎందుకంటే అండర్స్టాండింగ్ మా ఇద్దరికి ఉంది. మా ఇద్దరి అంటే మీరు అన్నారు ఇందాక మైండ్ సెట్స్ అని, అది ఒకటిగా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. దట్ నేను ఫిబ్రవరి, అతను ఫిబ్రవరి. సో చెన్నైలో ఉన్నప్పుడు బాలాగారు మీ రూమ్మేట్ కదా? బాలాగారు నా రూమ్మేట్ కాదు, బాలాగారు నా రూమ్కి దగ్గరలో ఉండేవారు. నేనేంటంటే ఈవినింగ్ టైం వెరీ, ఆయన యాక్చువల్గా ఒక ర్యాంక్ ఒక యోగి లాగా ఉండాడు అతను యాక్చువల్గా, అప్పటికి ఇంకా కో డైరెక్టరు. బట్ ఏంటంటే అసలే ఏంటి నిజంగానే మనిషి ఒక రకమైన ఆలోచనలో ఉండే. సరదాగా వెళ్ళిన సాయంత్రం పూట అతను ఇంకొక ఆయన కూడా కలిసి ఉండేవారు. నేను సాయంత్రం పూట తమిళ్ నేర్చుకోవడానికి వెళ్తుండేవాడిని ఊరికే మాట్లాడడం అంటే ఆ రూమ్కి వెళ్తే అంటే యాక్చువల్గా కలోకి అంటారు కదా. నేను దగ్గర 11-12 లాంగ్వేజ్లు వాడతాను నేను. సో అయితే అక్కడ తమిళ్ మాట్లాడటానికి లోకల్ కలోకి అంటారు, అంటే రెగ్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడటానికి. అక్కడ చిన్న స్లమ్ లాగా ఉండేది, అంటే నాట్ ఏ స్లమ్, అది చాలామంది సినిమాకి పనిచేసే వాళ్ళందరూ కలిసి ఒక చిన్న స్టాండర్డ్ అపార్ట్మెంట్ లాగా, ప్రతి రూమ్లోనూ స్ట్రగ్లింగ్లో ఉండే
గ్రూప్ ఆఫ్ వీళ్ళు ఉండేవాళ్ళు, సినిమా వాళ్ళే ఉండేవాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని, టీవీ డిపార్ట్మెంట్, టీవీలు రకరకాలు అనమాట. అందులో ఒక రూమ్ వీళ్ళది. నేను వాళ్ళతో పాటు అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే తెలుగు వాడిని నేను ఫస్ట్ కొంచెం దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు, నెమ్మది నెమ్మదిగా ఇలాగా డ్యాన్స్కి సంబంధించి మెడ్రాస్ కార్డు ఇలాగ ఇవన్నీ ఉండటం వల్ల పరిచయం అయింది. అండ్ దెన్ అతను మాత్రం మిగతా వాళ్ళందరూ అక్కడ ఉంటే ఈయన మాత్రం రాసుకుంటూనే ఉండేవాడు. ఏం రాస్తున్నాడు ఎప్పుడు, అదో చిన్న క్యూరియాసిటీ ఉండేది. ఉంటే వెళ్ళి కూర్చుంటే కనుక ఈజ్ మాస్టర్ ఇన్ స్క్రీన్ ప్లే, ఈజ్ మాస్టర్ ఇన్ స్క్రీన్ ప్లే. చాలామంది అంటే ఆయన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా తెలిసిన సినిమా నుంచి ఆయన ఎగ్జాంపుల్ చెప్తాను. నాన్ కడవుల్ సినిమా ఉంది, నేనే దేవుణ్ణి సినిమా ఉంది. ఆ సినిమా కాదని ఒకసారి ఓవరాల్గా ఎగ్జామ్ అంటే ఇట్స్ నాట్ అ టైం టాపిక్ కాదు బట్ నేను చెప్తున్నాను. నేను కడవల సినిమాలో ఆర్య అనే వ్యక్తి అఘోరగా ఉంటాడు. అఘోరలా ఉన్న వ్యక్తి ఎప్పుడో ఇంట్లో నుంచి పారిపోయిన ఒక పిల్లవాడు, అఘోర అయిపోయి తల్లిదండ్రులు ఎత్తుకోవడానికి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చేలాప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ అంటే కొంతమంది చిన్న పిల్లలు కాళ్ళు చేతులు ఇబ్బందులు ఉన్నవాళ్ళు, మాట్లాడని వాళ్ళు, వీళ్ళందరినీ హెరాస్ చేస్తున్నటువంటి ఒక విలన్ ఉంటాడు. ఇతను నేరుగా అక్కడికి వచ్చి ఆ గుడి దగ్గర అడుక్కుంటున్న పిల్లలందరినీ హెరాస్ చేస్తున్న విలన్ని ఎదిరించి చంపి తిరిగి వెళ్ళిపోతాడు. ఒకసారి ఈ కథని ఇలా విన్నారు కదా, ఇప్పుడు చెప్తాను. భగవంతుడు అనేవాడు ఏం తింటాడో, ఏం చేస్తాడో, ఏమి ఎక్కడ పడుకుంటాడో ఎవరికి తెలియని ఒక భగవంతుడు. వాడు ఎవరికి పుట్టాడు, ఎందుకు వచ్చాడు, అన్ని కథలు వాళ్ళ రామాయణం భాగవతం ఏదని మీరు చెప్పండి. అలాంటి దేవుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడు అంటే పీడితులు బాధితులు ఒక రాక్షసుడి చేతిలో నలిగిపోతున్నప్పుడు దేవుళ్ళలాగా వస్తాడు, వాడిని రాక్షస సంహారం చేస్తాడు. అతనికి మళ్ళీ ఏ కుటుంబము ఎమోషన్స్ ఏవి అంటవు, పెళ్ళి లవ్ ఏమీ ఉండవు, మళ్ళీ వెళ్ళిపోతాడు, అవతారం సాధిస్తాడు అంటాడు. ఇది ఈ కాన్సెప్ట్ని ఒక అడుక్కునే వాళ్ళ గ్రూప్ తోటి ఒక ఎక్కడో అఘోరాకి లింక్ చేసి అతను మనకు బాగా తెలిసిన విషయాన్ని వెరీ క్లియర్గా క్లియర్ చేస్తాడు. శివపుత్రుడు కూడా మీకు అలాగే ఉంటుంది, లైక్ శివుడు శ్మశానవాసి, వాడు మాట్లాడు, వాడు డెమాలిష్ చేస్తాడు, కానీ వాడు ఎప్పుడో ఒకప్పుడు కోపం వస్తుంది, ఆ కోపం వచ్చినా మూడో కన్ను తెరుస్తాడు అని శివుడి గురించి మనం వినున్న కథలు. శివపుత్రుడు ఇస్ నథింగ్ బట్ అదే కథ. హీరో పిచ్చివాళ్ళలాగా ఉంటాడు, కానీ ఒకనొక టైం వచ్చినప్పుడు పీక్స్కి వెళ్ళిపోతాడు, ఆ రాక్షసుని చంపుతాడు, మళ్ళీ వెళ్ళి సైలెంట్ అయిపోతాడు. అందులో ప్రేమ ఇవన్నీ లైక్ అలాగా ఒక పెద్ద ఫిలాసఫీని చాలా మాస్ లెవెల్లోకి తీసుకొచ్చి క్లారిటీగా చెప్పగలిగే డైరెక్టర్ బాలా. ఆయన ఎక్కువ స్క్రీన్ ప్లే హోంవర్క్ చేస్తున్నాను, నేను తమిళ రాయటం వస్తుందని చెప్పి ఆయన దగ్గర కూర్చొని రాస్తా తమిళ. అలాగా మా ఇద్దరు పరిచయం బట్ నేను గుర్తున్నాను లేదు తెలియదు, బట్ బాలాగారు నాకు లైఫ్లో లేదు అంటే ఈసారి వెళ్ళి అడిగినప్పుడు చేయాలి అంటే అదే అదే అలా ఎందుకు రాస్తారు. యాక్చువల్గా ఆయన అప్పటికి అసోసియేట్ ఉన్నారు, వాళ్ళ అసిస్టెంట్స్ ఇద్దరు కూడా ఆయనతో పాటే ఉండాలి అక్కడ బాగా పరిచయం అనమాట. దాని తర్వాత ఎప్పుడు తెలిసి బాలాగారు డైరెక్ట్ అయిపోయారు. సో ఎనీ బాలీవుడ్ యాక్టర్ యూ వుడ్ లైక్ టు వర్క్ విత్? బాలీవుడ్ అక్షయ్ కుమార్తో వర్క్ చేయాలని, బికాస్ ఇస్ ఆర్టిస్ట్ కామెడీ ఒక రకమైన అంటే నాకు ఒక రకం పిల్ల జమీందారు కొన్ని కొన్ని చోట్ల అతని బాడీ లాంగ్వేజ్ ఉంటుంది నానీలో ప్రాసెస్తే, బట్ ఇట్స్ వెరీ అంటే అంత అంత ఓపెన్గా అంత ఫన్గా చేయగలిగే హీరోల్లో స్టేచర్ ఉన్న హీరోల్లో ఫన్ చేయగలుగుతాడు అతను. వెరీ అంటే మన వెంకటేష్ గారు ఉన్నారు, ఐ లవ్ టు వర్క్ విత్ బికాస్ వెంకటేష్ గారు కామెడీ సెన్స్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారి తర్వాత అంత కామెడీ సెన్స్ ఆఫ్ ఐ మీన్ కామెడీని అంత బాగా ప్రజెంట్ చేయగలిగే హీరోల్లో వెంకటేష్ గారు ఒకరు. వెంకటేష్ గారు అలాగే హిందీలో అక్షయ్ కుమార్ ఐ ఫీల్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో ఓన్లీ 1 పర్సన్ న్యాచురల్ వేలో ఐ గాట్ ట్రిప్లెట్స్. ట్రిప్లెట్స్ ట్రిప్లెట్స్ అంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ 3 కిడ్స్. ఫస్ట్ డెలివరీ దట్ టు ఫస్ట్ డెలివరీ లైక్ మా ఐ మీన్ ఒక పాప మధ్యలో బాబు అండ్ పాప. రీజన్ మొన్న ఎక్కడో హైదరాబాద్లో ఇంకొక లేడీ ఎవరు కన్నారు, బట్ ఇట్స్ అ రేర్ కాంబినేషన్ లైక్ 2 గర్ల్స్ అండ్ 1 బాయ్ అనేది అరౌండ్ 2 క్రోర్స్లో ఒకరికి వస్తుంటుంది. గాడ్స్ గిఫ్ట్. సో ముగ్గురిని ఎలా, ఒకరిని మీరు, ఒకరి మీ వైఫ్, ఒకరి మీరు, హౌ యు మేనేజింగ్? లక్కీలీ వాళ్ళు ఏడ్చే పిల్లలు కాదు,
మీరు దగ్గరకు వచ్చారు మిమ్మల్ని చూడంగానే ఈయన ఫస్ట్ అవుతారు. సో మీరు లవ్లో పడిపోతారు. ఇంతవరకు అంటే 6 మంత్ ఫ్రెండ్ అవుతుంది, ఇంతవరకు నాకు ఏమి ఇబ్బంది కలిగించలేదు. ఈ ఒక్క రోజు కూడా మా ముగ్గురు పిల్లలు నిద్ర పట్టలేదు అని అలాంటి ఆలోచన కానీ అలాంటివి ఏవి. అశ్విజ అది కూడా ఒక చిన్న విచిత్రం. అశ్విజ, అశ్విన్, అశ్విత. వై? బికాస్ అశోక్ అండ్ మా మిస్సెస్ పేరు విజయ. సో అశ్వి కామన్ చేసి అశ్విజ, అశ్విత. కొత్తగా వచ్చే హీరో హీరోయిన్స్ కి ఎనీ టిప్స్? కొత్తగా వచ్చే హీరో హీరోయిన్ టిప్స్ ఇచ్చేంత లేదు కానీ, బట్ ఒకటే సిన్సియర్ గా అదే చెప్తున్నాను కదా, రేస్లో బీ ఇన్ ద రేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేస్లో ఉంటే కనుక ఈరోజు ఆ సినిమా చేసేసాను, నెక్స్ట్ సినిమా కొడితే అక్కడ ఏం కొట్టక్కర్లేదు. జాగ్రత్తగా చేస్తే మీ కళ్ళతో మీరు నాని చూసారు. హీస్ వెరీ ప్రాక్టికల్. పక్కింట్లో పిల్లవాడు ఎలాగా ఉంటాడో అలాంటి కథలు సెలెక్ట్ చేసుకుని నాని వన్ బై వన్ కొట్టుకుంటే ఎట్లా అంటారు. ఈజ్ వెరీ డెడికేటెడ్. మీకు అసలు నాని ఎంత హోంవర్క్ చేస్తారో తెలియదు. చాలా చాలా అలాగా ఏంటంటే నాని ఇంకా చెప్తే ఏ బ్యాక్గ్రౌండ్ సినిమాకి సంబంధించిన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు అక్కడ ఉన్నాడు. మిగతా అందరు సో అలా నేను అంటే ఇట్స్ నాట్ అదేమి అవకాశం రాని అవకాశం కాదు, డెఫినెట్గా వచ్చే అవకాశం. హోంవర్క్ అంతే. హోంవర్క్ చేసి దాన్ని హోంవర్క్ ఉంటుంది, ప్లస్ మైనస్ ఉంటుంది. మీరు అచీవ్ చేద్దాం అనుకుంటున్నటువంటి కళ, నిజంగానే కళ కళ అది. ఇట్స్ నాట్ ఎ జోక్. అందరూ సరదాగానే మాట హీరో హీరోయిన్ లేదా ఇంకొక లెవెల్ ఆఫ్ దీంట్లోకి వెళ్ళటం అనేది నిజంగానే డ్రీమ్. ఆ డ్రీమ్ ఉంటుందా ఉండదా అనేది కూడా తెలియదు. 12 ఇయర్స్ డైరెక్టర్ అవుదామని ట్రావెల్ చేస్తామండి, తర్వాత ఒక సినిమా ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హీరో బిలీవ్ చేశాడు, ఒక ప్రొడ్యూసర్ బిలీవ్ చేశాడు, ఒక కొంతమంది నేను నమ్మించగలిగి సినిమా మాత్రమే చేయగలను. కొంతమందిని నమ్మించి నేను సినిమా మాత్రమే చేయగలను. ఆ సినిమాని తీసుకెళ్ళి ఆడియన్స్కి అప్పచెప్పగానే నో సారీ అని అంటే ఈ 15 ఇయర్స్ నేను చేసిన హోంవర్క్ అనేది వేస్ట్, యూస్లెస్. సో అలాంటిది ఒక డైరెక్టర్గానే అంత కష్టం ఉంటే ఫేస్తో వెళ్ళి మనం అపియర్ అవ్వాలి ఆడియన్స్కి. సారీ నీ ఫేస్ నచ్చలేదు అంటే ఇట్ హర్ట్స్ మోర్ దాన్ నీ ఆలోచన బాగాలేదు అంటే కనుక వీ కెన్ తట్టుకోగలమేమో కానీ అని అంటే కనుక ఇట్ హర్ట్స్. సో అలాంటి ఫేస్ తోటి అటెండ్ అయ్యేటటువంటి జాబ్ అనేది వెరీ టిపికల్ జాబ్. చిన్న కళ కాదు అది, డెఫినెట్గా కష్టమైన కళ. బాగా హోంవర్క్ చేయాలి అండ్ అలా అని బాగలేకపోతే అనండి అని నోను బాగలేకపోవటం కాదు, అక్కడ ఎక్స్ప్రెసివ్ కాకపోతే నీ ఎక్స్ప్రెషన్ నచ్చలేదు, ఏడుపు అన్న దగ్గర నువ్వు నవ్వునట్టుంది ఏడుపు అని అలాంటి చోట ఇఫ్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ సారీ మీరు కాలేరు అని చెప్పి చెప్తారు ఆడియన్స్. అది రిసీవ్ చేసుకోవడానికి కూడా పెద్ద ఇది కాదు. సో యు డూ ద హోంవర్క్ ఇన్ యాక్టింగ్. యాక్టింగ్ స్కిల్స్ బాగుంటే హైట్ పర్సనాలిటీ ఏమి ఇప్పుడేమి లైక్ దట్. అసలు నిజంగా హైట్ అనేది ప్రూవ్డ్ ఆర్టిస్టులు ఉన్నారు మీకు, హైట్ పర్సనాలిటీ. But they have that acting skills, they are talented. Acting skills, ఇప్పుడు 150 మంది అక్కడ ఉంటారు. 150 మందిలో నవ్వు అంటే ఆర్టిఫిషియల్గా నవ్వకోవటం కంటే నిజంగానే నవ్వేసిందేమో అన్న ఫీలింగ్ కనుక మీరు ఇచ్చినప్పుడే అంత ఎంత ఏడుపు వస్తుంది అంటే అంతే. ఏడుపే కష్టం, అప్పుడు గ్లిసరిన్ ట్రై చేస్తా. అదే అలాంటిది ఎమోషన్, ఏ ఎమోషన్ అయినా ఇమీడియట్లీ 150 మంది ముందు ప్రజెంట్ చేయగలిగే శక్తి వస్తే దట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. నేను అది ఎవ్వరు చెప్పలేరు. ఆ కాన్ఫిడెన్స్ గురించి ఎవరు స్కేల్ పెట్టుకుని బా మీరు భలే కాన్ఫిడెంట్ అని చెప్పలేము. చేస్తున్న దాన్ని బట్టే వస్తుంది అది. అదొకటి మాత్రం హోంవర్క్ చేస్తే అవుతుంది. సో రీసెంట్గా వచ్చిన సాతకర్ణి అండ్ ఖైదీ 150లో మీకు నచ్చిన మూవీ రెండింటిని కంపేర్ చేస్తే? 150 మూవీ అనేది కమర్షియల్ ఫిలిం. సాతకర్ణి అనేది ఎలాంటిదంటే ఖచ్చితంగా వినాల్సిన చూడాల్సిన మూవీ. నేను నా చరిత్ర చదవకుండా నేను నా ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోలేను. సో ఇది ఫ్యూచర్. కార్పొరేట్ సెక్టార్ వచ్చేసేసి రేపొద్దున ఎలా నాశనం చేయబోతుంది అన్నది 150th మూవీ అయితే. అంతకుముందు కార్పొరేట్ లాంటి బయట రాజ్యాలు బయట వీళ్ళు నాశనం చేస్తుంటే ఆ రోజున హీరో బయట నుంచి వచ్చినటువంటి ఆ కార్పొరేట్ సెక్టార్ని ఎలా నాశనం చేశాడు, ఈ సినిమాలో ఈ హీరో ఇదే
కట్ చేశాడు. రెండు ఒకటే కదా, కాకపోతే రాజ్యం కోల్పోయి బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పుకొని స్వాతంత్రం సాధించామనుకుంటూ అగైన్ ఈచ్ అండ్ ఎవ్రీ పోర్షన్ మంచినీళ్ళు, అంటే ఎగ్జాంపుల్ చెప్తే మన షూ తయారవుతుందని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అండ్ ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దిస్. ఒక్క షూ తయారీకి దగ్గర దగ్గర ఒక్క షూ తయారీకి నియర్లీ 160 liters ఆఫ్ వాటర్ వేస్ట్ అవుతుంది. ఓకే, రియల్లీ? మీరు క్లీన్ చేయడానికి కానీ ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఈ నీళ్లు? అండ్ ఐ డోంట్ వాంట్ యూస్ ద నేమ్స్ ఆఫ్ ద కార్పొరేట్ అనేది తవ్వేస్తుంది. వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్ కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయినాం. ఆ వరల్డ్ ఈ వరల్డ్ అనేసి చేతుల్లోకి వరల్డ్ అంతా తీసేసుకుంది. సో నథింగ్ బట్ అగైన్ మీరు ఫారెన్ కంపెనీకి దేశాన్ని నమ్మేసినప్పుడు స్వాతంత్రం అక్కడ ఉంది, స్వాతంత్రం అక్కడ ఉంది, దానికోసం ఫైట్ చేశారు చిరంజీవి గారు. ఇది ఆల్రెడీ జరిగిన చరిత్ర ఇది అని చెప్పి ప్రూవ్ చేశారు బాలకృష్ణ గారు. నైస్, యూ హ్యావ్ సో వెరీ బిగ్ ఐడియాస్ అండ్ ఐడియాలజీ. ఐ మీన్ యూ టేక్ ఆబ్వియస్లీ యువర్ డైరెక్టర్ యూల్ థింక్ ఇన్ దాట్ వేస్ వచ్చామా కమెంట్ చేసామా. ఐ నో, ఐ అండర్స్టాండ్ హౌ టఫ్ అండ్ హార్డ్ జాబ్. నో నో నో, ఇట్స్ అంటే తీసుకునే దాన్ని బట్టి సినిమా ఎప్పుడు ఏదైనా చెప్పాలని అనుకుంటుంది ఆ డైరెక్టర్ కూడా ఏదైనా, అంటే ఆ కంటెంట్ అక్కడికి పాస్ అయిపోయింది అనేది కాదు కానీ కొంత దాన్ని ఎక్కడో గుండెల్లో మిగులుస్తుంది. సో మూవీస్ అనగానే డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, థియేటర్ ప్రాబ్లం ఉంటుంది, మల్టీప్లెక్స్ దొరకవు. సో వాట్ హౌ డిడ్ యూ ఫేస్? ఇన్ని మూవీస్ చేశారు, ఆరు మూవీస్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి? నేను యాక్చువల్గా అటెండ్ చేసిన వాటిలన్నీ ఎక్కువ చిన్న మూవీస్ ఎక్కువ ఉన్నాయి, చిన్న బడ్జెట్, చిన్న ప్రొడ్యూసర్స్. ఇప్పుడు చేస్తున్న యువీ క్రియేషన్స్, అంతకుముందు మన టీవీ 5తో చేసినటువంటి పిల్లల మీద ప్రాపర్ రిలీజ్ అనేది ఖచ్చితంగా సినిమాకి చాలా అవసరం. నేను ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ దగ్గర ఎంత అవుట్పుట్ తీసుకొని దాన్ని బాగా మంచి సినిమా చేసినా కానీ తీసుకెళ్ళి వేయటానికి స్టేజ్ లేకపోతే ఎక్కడ, అంటే ఎన్ని రోజులు హోంవర్క్ చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసినా స్టేజ్ లేకపోతే లైట్ లేకపోతే వాట్ కెన్ ఐ, అలాగా అని ఒక్కొక్క అలా అని అన్నీ బాగున్నాయని కాదు. నేను అనేది థియేటర్స్ అనేది ఉన్న స్కేర్సిటీ ఇంకా నయం. మనకు ఆంధ్రప్రదేశ్లో అదృష్టం ఏంటంటే థియేటర్స్ సంఖ్య పెద్దది, పెద్దది చేయడానికి అవకాశం ఉంటుంది, కాకపోతే వెయిట్ చేయాలి ఆ డేట్ కోసం. ఇప్పుడు చిన్న సినిమాలకు ఉండే సమస్యలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఒక చిన్న లాజిక్ ఒకటి ఉంది, ఇదివరకు మనకి థియేటర్స్ తక్కువ, వేరాస్ ఈ దసరా బుల్లోడు లేకపోతే ఇంకా ఇంకోటి ప్రతి సినిమా 100 రోజులు 200 రోజులు ఆడిన రోజుల్లో దే యూస్ టు రిలీజ్ ఇన్ 7 థియేటర్స్, 6 థియేటర్స్, మీకు అర్థమైంది, 6 నుంచి 15 థియేటర్ల లోపు ఆంధ్రప్రదేశ్ మొత్తం వేసేవాళ్ళు. ఈ జనాలు బళ్ళు కట్టుకుని అక్కడికి వెళ్ళి ఆ థియేటర్లో చూసి లేదా దాన్ని తీసుకొచ్చి ఇంకో చోట వేసినప్పుడు అక్కడికి వచ్చి చూసి ఇలాగా నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువ, థియేటర్స్ తక్కువ కానీ 100 రోజులు సినిమా చూడటానికి ఆ స్కోప్ ఉండేది. ఇప్పుడు ఏమంటారంటే 3 రోజులు తెలిపొద్దండి లైఫ్, 1500 థియేటర్లు, 15 షోలు, 7 షోలు, 8 షోలు ఒక్కో రోజు. సో ప్రతి ఒక్కడికి ఏంటంటే నేను మొదటి 3 రోజులు చూసేయాలి సినిమా అని ఉంటుంది. నేను మొదటి 3 రోజు చూడకపోతే ఇంక నాకు ఆ సినిమా చూడండి అని చాలామంది అంటారు. అలా చూడటానికి ఎలా చేయాలి అనేది డిస్ట్రిబ్యూటర్కి కూడా ప్రాబ్లం ఉంది. ఎలాగండి ఇంతమంది అంటే, ఇప్పుడు సినిమా ఒక కొత్త సినిమా మనం మా చిన్న సినిమా రిలీజ్ అయితే పెద్ద అదే హీరో సినిమా మన చిరంజీవి గారి సినిమాకు బాలకృష్ణ గారి సినిమాకు టికెట్లు అడ్జస్ట్మెంట్ చేయడానికి మా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కష్టపడుతుంటారు తెలుసా మీకు? ఒక సినిమా రిలీజ్ మేనేజర్లు కొంతమంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు, బికాస్ సార్ ఆ థియేటర్లో మాకు టికెట్లు ఇవ్వండి సార్ ఈ థియేటర్లో అంటే. అలాంటి విపరీతమైన ఫ్లోటింగ్ వస్తున్నది కూడా 3 రోజుల్లో క్లియర్ చేయగలుగుతున్నాం. అంటే తిరుపతి దేవస్థానంలో అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ ఉన్నాయి అన్నట్టుగా ఈరోజు కొంచెం తక్కువ ఉందండి. అంటే ఆ 3 రోజుల్లో ఆ అట్రాక్షన్ ఉన్న హీరోలవి ముందు లాగేస్తే, చిన్న సినిమా ఏంటంటే 3 రోజుల తర్వాత కూడా ఒక సినిమా ఉంటుంది, 7 రోజులు పూర్తి అయితేనే వారం అవుతుంది, మిగతా 4 రోజులు చూడటానికి కూడా మేము ఉన్నాము అని చెప్పని హోల్డ్ చేసేవి చిన్న సినిమా. అది సినిమాలో కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఏమైనా ఎగ్జిబిటరో లేకపోతే డిస్ట్రిబ్యూటరో చూసుకొని సార్ ఈ సినిమా ఆడుతుంది సార్ జనాలకు నచ్చుతుంది సార్ అని చెప్పి తీసుకొని సినిమా థియేటర్ ఇస్తారు. అది కూడా లేదనుకోండి సార్ స్టఫ్ కంటెంట్ లేదు సార్ అని. అట్ ది సేమ్ టైం ఒక్కొక్కసారి మంచిగా ఇప్పుడు పిల్ల జమీందార్ సినిమా అప్పుడైతే మాకు వచ్చిన సమస్య 7th Sense సినిమా రిలీజ్ అయింది, ముందు వారం ఊసర వెళ్ళి మధ్యలో ఒక వారమే నాకు టైం ఉంది, దాని తర్వాత 4 రోజులకు 5 రోజులకు 7th Sense సూర్య డబ్బింగ్ సినిమా కదా అని అనుకున్నారు. డబ్బింగ్ సినిమా వచ్చినా కానీ లిటరల్గా బాగా ఆడుతున్న మంచి థియేటర్లు పిల్ల జమీందారు కూడా తీసేశారు. ప్రాక్టికల్గా ఓకే దీనికంటే ఇది ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకున్నప్పుడు వాళ్ళు తీసేయడం వాళ్ళది తప్పలేదు, బట్ అట్ ది సేమ్ టైం సినిమా బాగలేకపోవడం, 7th Sense అంత గొప్పగా పోకపోవడం, దాని తర్వాత మళ్ళీ తీసేసిన థియేటర్లన్నీ మళ్ళీ తీసుకొచ్చి 50 డేస్ అవ్వడం,
పిల్ల జమీందార్. సో కంటెంట్ బాగుంటే మూవ్ అవుతుంది. బట్ నేను అటెండ్ చేసిన వాటిలో కొంతమంది చిన్న. సో ఒకసారి మూవీ తీసేసిన తర్వాత మళ్ళీ కూడా వేయచ్చా అదే థియేటర్? యా వేయచ్చు, వేయచ్చు. బికాస్ హీ నోస్ దట్ ఒక 60% నాకు కలెక్షన్ ఉంది, ఆ సినిమా నేను అనవసరంగా తీసాను. సో ఈ మూవీ అది వెళ్ళటం లేదు సార్, నేను ఎక్స్టెండ్ చేస్తాను. ఇవి కామన్గా జరిగే ప్రాక్టీస్. వెరీ నైస్ అండి, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ టాకింగ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ 3 బేబీస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వి వాంట్ మోర్ మూవీస్ లైక్ దిస్ అండ్ ఐమ్ వెయిటింగ్ ఫర్ చిత్రాంగద అండ్ భాగమతి ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. సో దాట్ వాస్ ది చిట్ చాట్ అండ్ కీప్ వాచింగ్ యోయో టీవీ.